हेलो अंडी, अंदर की नमस्कार। वेलकम बैक टू अवर चैनल भारती स्टार्टर। नेन मी मौनिका। अंदर एला उन्नारू? नेनैते चाला बागुन्नानु। अंड करोना टाइम लो चाला जाग्रत्तगा उंडंडी अंड ऑलवेज स्टे होम। ई रोज वीडियो मी अंदर की थंबनेल चूसे अर्थमै उंटदी, पेद्दल माट चद्दन्न मूट। अदि निजंगा निजं। सो मी अंदर कूडा आ सामेत तेलिसे उंटदी नेनु एंदुकु ई पॉइंट चेप्तुन्नानंटे, నేను కొన్ని ఫాలో అవ్వలేదు ఆఫ్టర్ డెలివరీ. సో నాలా మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదని ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నాను. అండ్ మాకు ఇప్పుడు టైం వచ్చి 11 o'clock అయింది. ఇమ్మీడియట్గా ఎందుకు షూట్ చేయాలనుకున్నానంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇది అని చెప్పి ఇంత నైట్ నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు నేను వీడియో చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నాను. పోస్ట్ డెలివరీలో మదర్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రెగ్నెన్సీలో చాలామంది వెయిట్ చాలా గెయిన్ అవుతారు. అలాంటి వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ వెయిట్ రిడ్యూస్ అవుతారు ఇమీడియట్గా. అండ్ కొంతమంది ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ అనేది గెయిన్ అవ్వరో వాళ్ళు రిడ్యూస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆఫ్టర్ డెలివరీ చాలా లావ్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ నాలాగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను 20 డేస్ కేర్ తీసుకోలేకపోయాను. తర్వాత తీసుకుందామన్న నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. సో నాలా మీరు ఎవరు మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్ డెలివరీ అయితే కనుక వితిన్ 4 డేస్లో మీరు బెల్ట్ అనేది వేసుకోండి నడుంకి. C-section అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి వేసుకోండి బెల్ట్. పూర్వకాలంలో మనకి శారీస్ అనేవి టై చేసేవారంట. ఇప్పుడు మనం అంత ఫ్రీగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి బెల్ట్ అనేవి కంపల్సరీ మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించుకోండి. సో బెల్ట్ పెట్టుకోవడం వల్ల యూస్ బ్యాక్ పెయిన్ అనేది కొంచెం రిడ్యూస్ అవుతుంది అండ్ స్టమక్ లూజ్ అయిపోతుంది. డెలివరీలో స్టమక్ టైట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సెకండ్ థింగ్, నలుగు అనేది పెట్టుకోండి నువ్వుల నూనెతో. నువ్వుల నూనెలో టర్మరిక్ అనేది యాడ్ చేసుకోండి అండ్ నలుగు కంపల్సరీ పెట్టుకోండి. నలుగు పెట్టుకోవడం వల్ల బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మిల్క్ ఫార్మేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ వెయిట్ అనేది కొంచెం రిడ్యూస్ అవుతాము. పిగ్మెంటేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. నేనైతే ఇప్పుడు చాలా పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను. ఈ లైటింగ్స్ వల్ల మీకు నార్మల్గా కనిపించవచ్చు బట్ పిగ్మెంటేషన్ రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్కిన్ అవ్వచ్చు మీరు. అండ్ థర్డ్ థింగ్, బాగా ఫుడ్ అనేది తీసుకోండి. మనం ఏం ఫుడ్ అయితే తీసుకుంటామో అదే మిల్క్ ఫామ్ లాగా బేబీకి వెళ్తుంది. సో ఎక్కువ పాలు వేసిన కూరగాయలు, పాలు వేసిన కర్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. అండ్ టేక్ లాట్ ఆఫ్ వాటర్. పెద్దలు ఏం చెప్పినా అదంతా మన మంచి కోసమే. సో వాళ్ళు ఏం చెప్పినా వినండి. నేనైతే అలా వినలేదు కాబట్టి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ మెయిన్ ఈ 3 థింగ్స్ ఫస్ట్ 2 మంత్స్ చాలా హెల్ప్ అవుతుంది మదర్కి. ఫస్ట్ థింగ్, బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి. సెకండ్ థింగ్, నలుగు పెట్టుకోండి. అండ్ థర్డ్ థింగ్, ఫుడ్ అనేది బాగా తీసుకోండి. ఫోర్త్, లాట్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నేను వాటర్ అనేది బాగా తీసుకున్నాను అండ్ ఫుడ్ బాగా తీసుకున్నాను. ఫస్ట్ 2 థింగ్స్ మాత్రం నేను చేయలేకపోయాను. నాలా మీరు ఎవరు మిస్టేక్స్ చేయకుండా ఈ వీడియో చూసి ఎవరైతే నాలా అనుకుంటున్నారో, ఆ ఈ పెద్దవాళ్ళు ఇలాగే చెప్తారు సోది అంతా గోంగూర ఏముండదు మాకంతా తెలుసు, తర్వాత డైట్ చేస్తే మేము తగ్గిపోతాము అని నాలా అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నార్మల్ డెలివరీ వాళ్ళు ఇమీడియట్గా ఆఫ్టర్ 2 మంత్స్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు స్లోగా. అండ్ C-section వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేసుకోండి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ ఫస్ట్ 6-8 మంత్స్లో తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎర్లీగా స్టార్ట్ చేస్తే. ఇన్ కేస్ మనం స్టార్ట్ చేయకపోతే వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు రిడ్యూస్ వెయిట్ ఆఫ్టర్ డెలివరీ. డెలివరీ గురించి, తర్వాత మదర్ తీసుకోవాల్సిన కేర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ నెట్లో దొరుకుతుంది మనకి. మీకేమైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ సెర్చ్ చేయండి. మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మేము నమ్మకం లేకపోవచ్చు. ఈ రోజుల్లో మనం ఎవరిని అడగక్కర్లేదు, పోనీ మనం
మనకి పెద్దవాళ్ళు చెప్పిన నమ్మకం కుదరకపోవచ్చు, కానీ చాలా ఇన్ఫర్మేషన్ నిజంగా నెట్లో అవైలబుల్ ఉంది. ప్లీజ్ సెర్చ్ అండ్ ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎవరికైనా హెల్ప్ అవుతే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కాన్సెప్ట్ తీసుకుని మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ చాలా నర్వస్ అయిపోయాను నేను చెప్పేటప్పుడు, చాలా టేకులు తీసుకోవాల్సి వచ్చింది. నేను ఏం చెప్పాలనుకున్నానో ఎందుకో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, సో ఏం చెప్పాలనుకున్నానో అది క్లియర్గా నేను చెప్పలేకపోయాను. ఐఎమ్ సో సారీ, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భారతీస్ డాటర్. మళ్ళీ మంచి చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.